కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ బ్రహ్మం. రచన కవి రచయిత శ్రీ ఇంద్రగంటి ప్రసాద్ గారు. వీరి కవితలు నడిచి వచ్చిన దారి అనే సంపుటిగా వెలువడ్డాయి. ప్రస్తుత కథ ఈ మాట అంతర్జాల పత్రికలో ఫిబ్రవరి 2022 ప్రచురించబడింది. చాలా చాలా చిన్న కథ, కానీ అద్భుతమైన కథ. వినండి. బ్రహ్మాన్ని రమ్మని చెప్పాను, ఇవాళ వస్తాడు, తప్పకుండా వస్తాడు. ఎన్నాళ్ళనుంచో చెప్తోంది ఓసారి రమ్మని చెప్పమని. ఇంట్లో చిన్న చిన్న పనులు, రిపేర్ పనులు బ్రహ్మమే చేస్తాడు. కత్తిపెట్టు ఊగుతూ ఉంటే పీటకి మేకులు కొట్టో కర్రముక్క పెట్టో దాన్ని సరిచేస్తాడు. అలాగే కొడవల పిడి కూడా. ఇంకా తలుపు దగ్గర ఏమైనా రంగు పోయినా లేదా వార్నిష్ పోయినా, కుర్చీలకి కుసులు ఊడిపోయినా రిపేర్ చేస్తాడు. గుమ్మాలకి గొళ్ళేలు కూడా సరిచేస్తాడు. వంటింట్లోకి పిల్లులు వచ్చేస్తున్నాయి, ఇష్టారాజ్యంగా తిరిగేస్తున్నాయి. పాల మీద మూత తోసేసి తాగేసిపోతాయి. పెరుగు ఇష్టం లేదనుకుంటా, మూత తప్పించి ఓసారి మీసాలు తడిచేసుకుని తన్నేసి వెళ్ళిపోతాయి. కూర్చునే కుర్చీ మీద రాసుకునే బల్ల కదులుతూ రాసుకోవడానికి విసుగ్గా ఉంటుంది. గడ్డం గీసుకోవడానికి అద్దం బల్ల మీద నించోవట్లేదు, దాని వెనకాల స్టాండ్ ఊడిపోయినట్టుంది. పొద్దున్న నుంచి వస్తాడు వస్తాడు అని చూస్తున్నాను, బయటికి పోవడానికి లేదు. బయటికి వెళ్ళడం చూసి వస్తాడు, లేనని వెళ్ళిపోతాడు. లైబ్రరీ దగ్గర రావుగారు చూస్తూ ఉంటాడేమో, పర్వాలేదు సాయంత్రం కలవచ్చు, అర్జెంటు విషయాలే ఉన్నాయి, రోజూ ఉండే విషయాలే. ఆయన నిన్న వచ్చిన ఫోన్ గురించి చెప్తాడు, అబ్బాయి రమ్మంటున్నాడు, ఎలా వెళ్ళడం, ఇక్కడ పంటలు వచ్చాక రైతు దగ్గర కౌలు వసూలు చేసుకుని వెళ్ళాలి అంటాడు. రైతు బ్యాంకులో వేస్తాడు డబ్బులు అంటే వినడు. ఎప్పుడు ఉండేదే ఆయన చెప్పడం నేను వినడం, నేను చెప్పడం ఆయన వినడం, వినడమే మళ్ళీ మామూలే. ఇవాళ బ్రహ్మన్ రాకపోతే రేపు వస్తాడేమో, రేపు పెన్షన్ కోసం బ్యాంకుకు పోవాలి. ఆవిడ అంటూనే ఉంటుంది, అంత అర్జెంట్ ఏముంది, బ్యాంకులో డబ్బులు అవసరమైనప్పుడు తీసుకోవచ్చు కదా అని. బ్యాంకులో పెన్షన్ టెన్షన్గా పడుతుంది, అయినా ఒకసారి అకౌంట్లో చూసుకుంటే అదో ధైర్యం. మొబైల్లో చూసుకోవచ్చు, అయినా ఇప్పుడు SMS కూడా వస్తుంది. ఇంతకు మునుపు ఊరికెళ్ళి వచ్చాక చూసుకుంటే 3 నెలలు ఏం తేడా వచ్చిందో, పెన్షన్ పడలేదు, బ్యాంకు చుట్టూ 10 సార్లు తిరగవలసి వచ్చింది. అలా వీధి గుమ్మల్లో తచ్చాడుతున్నారు ఎవరికోసం, ఇంట్లోకి రండి, కాఫీ పెట్టి పిలుస్తున్నా పలకరే. వస్తున్నా, బ్రహ్మం వస్తానన్నాడని చూస్తున్నాను. బ్రహ్మమా, ఏమిటి పని? ఏవో చిన్న చిన్న పనులున్నాయని రమ్మన్నాను, కత్తిపీట ఊగుతోంది, కొడవల పిడి ఊడిపోయింది, రాసుకునే బల్ల కదులుతోంది. బాగానే ఉంది సంబడం, కత్తిపీట పాడి ఎన్నేళ్ళయింది, కొడవలు ఎక్కడుంది ఇంట్లో, ఎన్నాళ్ళయింది ఏదైనా రాసి. బ్రహ్మంతో కబుర్లాడ్డానికి రిపేరీ మాటలెందుకు,
మీ చిన్నప్పటి కబుర్లు చెప్పుకొని కాస్త కాఫీ తాగి మీరు 100 200లో చదివించుకునేదానికి? అనవసరంగా పాత సామాన్లు బయటికి తీసి ఆ మేకులు అవి కాళ్ళల్లో గుచ్చుకోవడం ఎందుకు? పోయిన పొద్దు మంచిగా పోనివ్వండి. నీకు తెలుసు కదా, బ్రహ్మం పనేమీ చేయకుండా డబ్బులు ఇస్తే పుచ్చుకోడు. నాలాగా పెన్షన్ లేదు కదా, పిల్లలు కూడా ఈ మధ్య పని లేక ఇబ్బంది పడుతున్నారు. ఇది బ్రహ్మం కథ. ఒక్కోసారి కథని ఎంత క్లుప్తంగా చెప్తే అంత అందంగా ఉంటుంది అనిపిస్తుంటుంది ఇలాంటి కథలు చదివితే. రిటైర్ అయిన ఓ ఉద్యోగి, అతనికో బాల్య స్నేహితుడు, ఆర్థిక సాయం కావాల్సినవాడు కానీ ఆత్మాభిమానం ఉన్నవాడు, ఎలా మరి సాయం అందజేయడం? ఇంత చిన్న కథలో ఎంత పెద్ద చిత్రం కళ్ళకు కడుతోంది కదా. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.